हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल ना पेर अनुषा ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి పీసీఓడి గురించి అండి. పీసీఓడి అంటే ఏంటి, దీనికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో మనం డీప్గా తెలుసుకుందాము. ఓకే, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరియా సిండ్రోమ్ అండి. ఇది ఎక్కువగా ఈ మధ్యకాలంలో లేడీస్ ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. పీసీఓడి అంటే ఏంటి అని అంటే పీరియడ్స్ సరిగా రాకపోవడం ద్వారా అండాశయంలో చిన్న చిన్న బబుల్స్ అనేవి వస్తాయి. ఈ ప్రాబ్లమ్ని పీసీఓడి అని అంటారు. ఓకే, రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోవడం ద్వారా పీరియడ్స్ పీసీఓడి అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. పీసీఓడి కారణంగా పిల్లలు పుట్టకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. పీసీఓడి అనేది ఎలా వస్తుంది అని అంటే, ఫస్ట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లైఫ్ స్టైల్లో అంటే ఉమెన్ లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోవడం ద్వారా, అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం ద్వారా చాలామంది టైంకి తీసుకోరు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు చాలామంది, అండ్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ద్వారా, హెల్దీ ఫుడ్స్ తీసుకోకపోవడం ద్వారా, మీల్ స్కిప్ చేయడం ద్వారా, ఓకే, సో ఇవన్నీ రీజన్స్ ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మెయిన్గా ఫుడ్ టైంకి తీసుకోకపోవడం ద్వారా, ఫుడ్ స్కిప్ చేయడం ద్వారా, లేదంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ద్వారా బాడీ ఫ్యాట్ అనేది పెరుగుతుందండి. బాడీ ఫ్యాట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బాడీలో మజిల్ కండ శాతం అనేది తగ్గిపోతుంది. కండ శాతం తగ్గిపోయినప్పుడు బాడీలో కొవ్వు శాతం పెరిగినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. మనకి పీసీఓడి ప్రాబ్లం వచ్చిందని అంటే కొన్ని ఉంటాయి, ఎలా తెలుస్తుంది అని అంటే వెయిట్ పెరగడం, ఉన్నటువంటి వెయిట్ పెరగడం కానీ, లేదంటే బెల్లీ ఫ్యాట్ పెరగడం, ఫేస్ మీద స్కిన్ పైన ఎక్కువగా హెయిర్ గ్రోత్ ఉండడం, అండ్ పింపుల్స్ రావడం. ఓకే, పింపుల్స్ రావడం, పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం అంటే రెగ్యులర్గా రాకపోవడం, ఇలాంటివన్నీ మనకి సింటమ్స్ అనేవి ఉంటాయండి పీసీఓడికి. ఓకే, పీసీఓడి కారణంగా ఫ్యూచర్లో కూడా కొన్ని టైప్ ఆఫ్ క్రోనికల్ డిసీజెస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి. లైక్ టైప్ 2 డయాబెటీస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, హై కొలెస్ట్రాల్, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో బీపీ, బ్లడ్ ప్రెషర్ కానీ, లేదంటే డయాబెటీస్ కానీ అటాక్ అవ్వడం, అండ్ అంతేకాకుండా కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి కూడా పీసీఓడి అనేది రీజన్గా ఉంటుంది. మరి పీసీఓడిని ఎలా తగ్గించుకోవాలి అని అంటే, ఫస్ట్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలండి. సివియర్గా ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే, స్టార్టింగ్లో అంటే ఎలా చేంజ్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ అంటే, హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడాలండి. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి. డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఏదైనా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. అంతేకాకుండా ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉన్నారో, అంటే ఎక్కువగా వెయిట్ పెరుగుతారు ఈ టైంలో, ఆ ఎక్సెస్ వెయిట్ ఏదైనా ఉన్నారో అది ఐడియల్ వెయిట్కి రావాలి. ఓకే, వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి, స్లీప్ కరెక్ట్గా ఉండాలి, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే బాడీకి సరిపడా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అన్ని కలిపి ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలి. మన ప్లేట్లో ఎప్పుడు కానీ 40% కార్బోహైడ్రేట్స్, 30% గుడ్ ఫ్యాట్స్, 30% ప్రోటీన్స్ అనేవి ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్డ్ ఫుడ్ అండి. అంటే బాడీకి సరిపడా న్యూట్రియన్స్ అన్నీ ఇందులో అందుతాయి, బాడీకి సరిపడా అందుతాయి, అంటే లైక్ ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఫైబర్ కానీ. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ బాడీకి ఎప్పుడైతే ఇస్తామో ఎక్సెస్ వెయిట్ అనేది తగ్గుతుంది. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది చాలా చాలా వండర్ఫుల్ ఆప్షన్ అండి. ఓకే, ఎప్పుడైతే హెల్దీగా వెయిట్ తగ్గుతామో అప్పుడు హెల్దీగా ఉంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉన్నారో అది తగ్గినప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఏది కూడా క్యూర్ చేయడానికి కాదండి. ఓకే, హెల్దీ న్యూట్రిషన్ మాత్రమే. ఓకే, న్యూట్రిషన్ తీసుకోవడం ద్వారా హెల్దీగా ఉంటారు, హెల్దీ వెయిట్ అనేది తగ్గుతారు. వెయిట్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్లో హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు, ఐడియల్ వెయిట్. ఓకే, ఇంకా ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.